చిన్న చిన్న కష్టాలే నువ్వు ఎవరిని తట్టుకోకపోతే దేవుడిచ్చే మహిమ ఎంత గొప్పదో తెలుసా? మహాశ్రమలు అనుభవించిన వారు ఉన్నారు మనకంటే ముందు. ఏమండి, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వచ్చిన వారు, మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, శ్రమలు అనుభవించిన వారు, మొదటి సంఘము, ఆది సంఘములున్న క్రైస్తవులు, అపోస్తలులు ప్రాణాలనే ఇచ్చేశారు దేవుని కొరకు. ప్రాణాలే ఇచ్చేశారు, శ్రమలు కాదు, ప్రాణాలు ఇచ్చారు. మనమెంత ప్రేమైన వారలారా, చిన్న చిన్న కష్టాలను అనుభవించలేకపోతున్నాం. చిన్న చిన్న కష్టాలు చాలా చిన్నవి. ఈ చిన్నవాడికే చేత కావట్లేదంటే ఆ గొప్ప మహిమనికి ఎలా ఇవ్వగలడు దేవుడు? నిత్యం ఉండే ఒక మహాలోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దాన్ని లోతుగా నువ్వు ఆలోచిస్తే, పరలోకమును గురించి, మహిమ దేహాన్ని గురించి నువ్వు లోతుగా ఆలోచిస్తే, చిన్న చిన్న కష్టాలు కాదు, పెద్ద పెద్ద కష్టాలు నీ దేవుని కొరకు అనుభవించాలి అనే ఒక దృఢ సంకల్పం నువ్వు కలిగి ఉంటావు. నీ మనసును నీవే సిద్ధం చేసుకుంటావు, దేవుని కొరకు నేను చేయాలి, నిలబడాలి, గెలవాలి, గెలవాలి. విరోధులు ఉన్నారు, ఏమండి, ఆటంకాలున్నాయి, వ్యతిరేకతలున్నాయి, అయినా నిలబడాలి దేవుని కొరకు. దేవుని కొరకు నిలబడే సమయం ప్రేమన వల్ల శ్రమలను ఏమండి ఎదురించడానికి మన విశ్వాసాన్ని ఏమండి దృఢపరచుకోవాలి. చిన్న చిన్న కష్టాలకే అమ్మో ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను, నేను తట్టుకోలేని కష్టాలు అనుభవిస్తున్నాను అని అనుకుంటాం. ఒక మాట దేవుని కొరకు, ఏదైనా ఒక అవమానకరమైన మాట పడితేనే నన్ను ఇంత మాట అన్నాడు దేవుని నమ్ముకున్నందుకు, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అవి చాలా చిన్నవి, అవి చాలా చిన్నవి. పౌలు గారిని 5 మార్లు కొట్టారట, 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఒకసారి 3 సార్లు బెత్తములతో కొట్టారు. ఎవండి, ఒకసారి బట్టలు ఊడదీసి ఎవండి కొట్టి జైలు వేశారు. ఇలాంటి అవమానాలు, ఇలాంటి బాధలు మనకు వచ్చాయా? శ్రమపడే మనసు నీకుంటే నిత్య జీవానికి దేవుడిని తీసుకెళ్తాడు.